Garuda Express, an international courier service. అజ్ఞాతవాసి సీన్ ఎంత అంటే ఆ సంగతి ఇప్పుడు ఊహాతీతం అనిపించేయక మానదు. యుఎస్లో బాహుబలి 2ను మించి విడుదల చేస్తున్నారంటేనే ఎక్స్పెక్టేషన్ స్థాయి అర్థమవుతుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి మానియా ముందు వేరే చిత్రాలు ఎంతవరకు జనాల్లోకి వెళతాయనే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మార్కెట్ గురించి కాదు, రన్ టైం గురించి మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ సినిమాలు కాసింత లెంతీగానే ఉంటాయి. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం కూడా ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చిందట. ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ చేసిన వాల్యూ ఎడిషన్స్ ఇందుకు కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ పండించడంపై బాగా శ్రద్ధ పెట్టారట. సినిమా పర్ఫెక్ట్గా వచ్చినా ఇంత సుదీర్ఘమైన డ్యూరేషన్ అంటే ఎగ్జిబిటర్లకు ఇబ్బంది, ఎక్కువ షోలు వేసుకునేందుకు అడ్డమవుతుంది. ఇలాంటి సమస్యే అర్జున్ రెడ్డికి తలెత్తింది. 2 గంటల 52 నిమిషాల నిడివి గల అర్జున్ రెడ్డి సినిమాను ట్రిమ్ చేయడానికి ఏమాత్రం అంగీకరించని సందీప్ రెడ్డి అదే లెంత్తో రిలీజ్ చేసి టాలీవుడ్ గర్వించే సినిమాను అందించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఈ విషయంలోనే పట్టుదలగా ఉన్నాడట. ఏమాత్రం రన్ టైం తగ్గించడానికి అంగీకరించలేదని తెలుస్తుంది. ఈ 2 గంటల 45 నిమిషాల నిడివితోనే ఫైనల్ కట్ ఉంటుందని తెలుస్తుంది. ఎప్పుడైనా డైరెక్టర్లు తమ ప్రొడక్ట్పై అంత కాన్ఫిడెంట్ చూపెట్టారంటే అది ఖచ్చితంగా హిట్ అని అర్థమవుతుంది. ఇక ఈ టీజర్లో పవన్ యంగ్ అండ్ డైనమిక్ లుక్స్, సాంగ్ మేకింగ్ షాట్స్ అజ్ఞాతవాసిని సూపర్ హిట్ టాక్ నుండి బ్లాక్ బాస్టర్ దిశగా తీసుకెళ్లాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.